ఎమ్మెల్యేగా సోమిరెడ్డి విజయం కోసం టీడీపీ మండల అధ్యక్షుడుగా పల్లంరెడ్డి రామ్మోహన్ రెడ్డి ఎన్నలేని కృషి చేశారని టీడీపీ నాయకులు దాసరి శివప్రసాద్ చెప్పారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం పంటపాలెంలో మండల టీడీపీ అధ్యక్షుడు పల్లంరెడ్డి రామ్మోహన్ రెడ్డి నివాసంలో బ్రహ్మదేవి పంచాయతీ టీడీపీ నాయకులు పల్లంరెడ్డిని సన్మానించారు. టీడీపీ మండల మైనారిటీ సెల్ అధ్యక్షుడు షేకు అల్లిముత్తు, తెలుగు యువత నాయకులు మేకల శివకుమార్, మైపాటి రవికుమార్ తదితరులు రామ్మోహన్ రెడ్డికి శాలువాలు కప్పి పూలమాలలు వేసి సత్కరించారు. అనంతరం మిఠాయిలు పంచుకొని తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శివప్రసాద్ మాట్లాడుతూ, గడిచిన 5 సంవత్సరాలుగా మండలంలో పార్టీని పటిష్టంగా నడిపారని, అన్ని వర్గాలను కలుపుకొని ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించి చంద్రమోహన్ రెడ్డి గెలుపుకి రామ్మోహన్ రెడ్డి కృషి చేశారని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో షబ్బీర్, వెంకటరమణయ్య, సునీల్, మహేష్ తదితరులు పాల్గొన్నారు. దీనికి అనుకూలంగా మనం అందరం కష్టపడి పనిచేస్తాము, మనకు అందరికి సహకరిస్తాడు. మేము మండపాల రామ్మోహన్ రెడ్డిని గెలిచేదానికి వచ్చాం. మా 5 ఏళ్ళు బాగా కృషి చేశాడు మాకు. ఆ చంద్రమోహన్ రెడ్డి గెలుపుకి ఎవరిని వివాదాలు లేకుండా మనస్ఫూర్తిగా అందరిని కలుపుకుంటూ ఆయన ఎవరిని బాధపెట్టకుండా ఆయన ఎక్కడికైనా రమ్మంటే ఆడ కృషి చేసేటట్టు మాకు అందరి కార్యకర్తలకి కృషి చేశాడు బాగా. అందుకని ఆయనకి సన్మానం చేసి మా వంతు కృషి చేయాలని చెప్పుకోవాలి అనుకుని వచ్చాము, చెప్పాము. అందుకని సన్మానం చేశాం ఆయనకి. ఈ 5 ఏళ్ళు కూడా ఆయన అనుకుండి మేము ఆయన ఏ కాదన్న ఆయన ఏ పని చెప్తే చేసుకుంటూ తీసుకోపోతాం. ఇంత మండలాన్ని కూడా అంత అభివృద్ధి కలుపుకుంటూ తీసుకురావడం గొప్పతనం ఆయన. ఆయన ఈ మండలంలో ఎవరిని విజయవాళ్ళు లేకుండా ఆయన్ని అందరిని కలుపుకొని చేశాడు. అందుకని 13 సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మరో మైలురాయి. విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు 2024-25 అకాడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమవుటకు సిద్ధంగా ఉంది. అన్నమయ్య సర్కిల్, టోనోస్పీట్, ధనలక్ష్మీపురం, ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచ్లు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ లో కేవలం 13 సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచ్లు స్థాపించడమే కాకుండా 1000కి పైగా మెడికల్ సీట్లు, మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని, తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్, నెల్లూరు, తిరుపతి. చిన్నతనం నుంచి నా కష్ట సుఖాల్లో తోడుగా నిలిచిన నా బాల్య మిత్రుడా, నువ్వు లేవని నిజాన్ని తట్టుకోలేకపోతున్నా. గత రాత్రి నీతో మాట్లాడిన మాటలు నా మది నుంచి వెళ్లక ముందే నువ్వు లేవనే బాధ నా గుండెల్ని పిండేస్తుంది. పంటి పిగువున కన్నీటిని పెట్టుకుని నీకు అశ్రు నివాళి అర్పిస్తున్నా. మీ కుటుంబ సభ్యులకు మనోధైర్యం ఇవ్వాలని, నీకు శాశ్వత పుణ్యలోకాలు కలగాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ, నీ చిన్ననాటి స్నేహితుడు కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి.